తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సామర్లకోట మండలం మేరపాటులో నిర్వహించిన ప్రచారంలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని, మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. మెయిన్ గ్రామ పెద్దలకి ఈరోజు ఈ సభ ఏర్పాటు సభాధ్యక్షులు అయినటువంటి శ్రీబాబు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన సోదరి సోదరి మనందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేక అతిథిగా ఇప్పుడు ప్రగతి కృష్ణారావు కూడా వచ్చారు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రేపు ఏప్రిల్ 11వ తారీఖున జరిగే ఎన్నికలు ఈ రాష్ట్రానికి చాలా కీలకమైన ఎన్నికలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తానమ్మా. ఎందుకంటే ముఖ్యంగా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గత 4.5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా రాష్ట్రాన్ని, లోటు బడ్జెట్తో ఉన్న 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారో ఒక పక్క, మరోపక్క ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని వెరగొట్టారు.